Hi friends, welcome back to sreesubha videos. ఈ రోజు మన వీడియో మస్కిటో రిపెలెంట్ లిక్విడ్స్ ఇంట్లో ఆర్గానిక్ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జనరల్గా మన అందరిలో ఆల్ అవుట్, గుడ్ నైట్ లాంటివి యూజ్ చేస్తాం కదా, వాటి వల్ల మనకి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, స్కిన్కి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మనం ఈ లిక్విడ్ని ఇంట్లో తయారు చేసుకుని వాడినట్లయితే మన ఇంట్లోకి దోమలు రాకుండా చేసుకోవచ్చు, అలాగే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. దీని తయారీకి ఏమేం కావాలో ఒకసారి చూద్దాం. మన అందరి ఇళ్ళల్లో వాడి అయిపోయాక ఉండే గుడ్ నైట్, ఆల్ అవుట్ రీఫిల్స్ ఉంటాయి కదా, అవి వేప నూనె, కర్పూరం లాంటివి తెచ్చుకొని ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా పచారీ షాపుల్లో, సూపర్ మార్కెట్లో మనకి అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా ఇంట్లో అవైలబుల్గా లేనట్లయితే తెచ్చుకొని ఉంచుకోవాలి. వేప నూనె వాసన దోమలకు వెగుటుగా అనిపించి దోమలు ఇంట్లోకి రాకుండా పారిపోతాయి. అలాగే కర్పూరం దోమలకు సంహారిణిగా ఉపయోగపడుతుంది. అందువల్ల మనం ఈ రెండింటినీ కలిపి ఇప్పుడు లిక్విడ్ తయారు చేస్తున్నాము. ఒక చిన్న బౌల్ని తీసుకొని దాంట్లో కొంచెం కర్పూరాన్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన లాంటి కర్పూరం కనుక మీ దగ్గర లేకపోయినట్లయితే కర్పూరం బిళ్ళలనైనా తీసుకోవచ్చు. కర్పూరం బిళ్ళలైతే 3-4 కర్పూరం బిళ్ళలు తీసుకోండి. వాటిని మెత్తగా పౌడర్ ఫామ్లో చేసుకోవాలి. కర్పూరాన్ని ఈ విధంగా పౌడర్లాగా చేసుకున్నాక మనం వేప నూనెను యాడ్ చేసుకోవాలి. ఈ రీఫిల్ ప్యాక్లో 45 ml వరకు పడుతుంది, చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వేప నూనెని యాడ్ చేశాక కర్పూరాన్ని కరిగే వరకు కలుపుకోవాలి. కర్పూరం కరిగి మన లిక్విడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ లిక్విడ్ను ఈ ఖాళీ డబ్బాలో నింపుకుందాం. ఈ విధంగా లిక్విడ్ అంతా డబ్బాలో పోసుకొని మిషన్కి ఫిట్ చేసి సాకెట్కి కనెక్ట్ చేయాలి. స్విచ్ ఆన్ చేసిన వెంటనే లైట్ ఆన్ అవుతుంది, మన మిషన్ వర్క్ చేస్తుంది. దోమలు రాకుండా ఉంటాయి, మనందరి ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల తప్పకుండా అందరూ ఈ రీఫిల్స్ను ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకొని వాడుకోండి. మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చాలామంది వాళ్ళ ఇళ్ళలో దోమలతో బాధపడుతూ ఉంటారు, ఎక్కువ మందికి యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. మీకు కనుక ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.